అందరికీ నమస్కారం. ఫస్ట్ విశ్వం సినిమా అక్టోబర్ 11th రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అట్ ది సేమ్ టైం ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా వీళ్ళంతా ఎంత బాగా సపోర్ట్ చేస్తారో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఈ సినిమా ఫస్ట్ నేను ఏదైతే నమ్మానో డైరెక్టర్ గారిని నాకు బ్లైండ్గా నమ్మేశాను ఆయన్ని ఈ సినిమాకి. డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ది సేమ్ టైం ఈ సినిమాలో పనిచేసిన ప్రతి యాక్టరు, ఎందుకంటే నరేష్ గారితో కానీ పృథ్వీ గారితో కానీ మిగతా ఆర్టిస్టులు అందరితో చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళని ఒక టేక్లో ఫినిష్ చేసి వెళ్ళేవారు, కానీ నా వల్ల 10 టేక్లు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నవ్వుతూనే ఉండాను వాళ్ళందరూ చేసేటప్పుడు, చాలా చాలా కష్టపెట్టాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు నేను ఏదైతే ఫీల్ అయ్యానో సేమ్ అదే ఆడియన్స్ కూడా ఆ థియేటర్లో ప్రతి సీన్కి అంత బాగా నవ్వుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్ ది సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్లో కానివ్వండి, అంటే ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిన్న పాప చేసేటప్పుడు నాకు ఫస్ట్ అమ్మాయితో ఫస్ట్ సీన్ అప్పుడు ఈ పాప ఎట్లా చేస్తున్నా అనుకున్నా, కానీ ఆ పాప చూసి చాలా మెచ్యూర్డ్, ఏమో ఈ అమ్మాయి చాలా నార్మల్ యాక్టర్ కాదు, చాలా పెద్ద ఆర్టిస్ట్ అయితే అనిపించింది. ఆ పాప సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్, ఎందుకంటే ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, మా సినిమాటోగ్రఫర్ గోహన్ గారు కానివ్వండి, ఎందుకంటే మేము ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాం కానీ వాల్ స్క్రీన్ కనిపించరు, కానీ వాళ్ళు చేసిన వర్క్ బ్యాక్గ్రౌండ్ చాలా టఫ్ జాబ్స్, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కానీ ఆ కోల్డ్ ప్లేస్లో కానీ అంత చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ది సేమ్ టైం నా క్రూ మెంబర్స్ వీళ్ళందరికీ థ్యాంక్స్. వర్డ్ ఆఫ్ మౌత్ అని నేను పే వింటూ ఉన్నాను కానీ ఇప్పుడుదాకా, బట్ ఈ సినిమాకి నేను చూశాను. ప్రజలు వాళ్ళు ఓన్ చేసుకుంటే సినిమాని వాళ్ళు ఎంత దూరంగా తీసుకెళ్తారని ఈ సినిమాతో నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గోపి గారు. ఒక నిమిషం, ఇందాక నేను ఒక కొంతమందికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మేమర్స్ కానీ, నన్ను సినిమాలను ఇష్టపడే వాళ్ళు కానీ, సోషల్ మీడియాలో వాళ్ళు ఇచ్చిన పుష్ కానీ, ఆ రివ్యూస్ కానీ ఎంత బాగా చేశారండి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ మదర్ సాంగ్ని అంత బాగా చేసిన అనిష, థ్యాంక్ యూ, చాలా చాలా బాగా చేసింది ఆవిడ. అలాగే ఈఎల్ గురించి మర్చిపోయాను. ఈఎల్ చిన్న పాప అమ్మాయి చాలా కష్టపడి చేసింది, చాలా కండిషన్స్ త్రోట్ ద ఫిల్మ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఎల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్ యూ గోపిచంద్ గారు.